ఈ ఏడాది జూన్ పద్దెనిమిదవ తేదీన ఖలిస్తానీ టైగర్ ఫోర్స్కు చీఫ్గా ఉన్నటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఏజెంట్స్ హస్తం ఉండొచ్చని ఉంది అని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు దీంతో ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం వార్తలు చూస్తూ ఉన్నాం ఇప్పుడు కెనడాలో ఉన్నటువంటి భారత పౌరులు విద్యార్థులు తాజాగా ఆ దేశానికి వెళ్ళాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అడ్వైజరీ గడిచిన బుధవారమే జారీ చేసింది కెనడాలో భారతదేశాన్ని వ్యతిరేకించే కార్యక్రమాలు పెరుగుతున్నాయని రాజకీయ అండతో అవి మరింత విద్వేషపూరితముగా మారి నేరాలకు కూడా దారితీసే అవకాశాలున్నాయని కేంద్రం ప్రకటించింది ఈ క్రమంలో కెనడాలో నివసిస్తున్నటువంటి భారతీయులు తాము ప్రయాణించే మార్గాలు ప్రాంతాల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది భారత్కు వ్యతిరేకంగా పోరాటాలు హింసాత్మక సంఘటనల్ని వ్యతిరేకిస్తున్నటువంటి అక్కడి భారతదేశ పౌరుల్ని అలాగే మన రాయబారుల్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో బెదిరింపులు దాడులు జరుగుతున్నాయని కూడా కేంద్రం పేర్కొంది ఈ అడ్వైజరీలో అందువల్ల అలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకి వెళ్ళొద్దని ముందు జాగ్రత్తగా హెచ్చరికలు చేసింది ఈ క్రమంలోనే అక్కడి భారతీయులకు ధైర్యం కల్పించేందుకు కూడా మరోవైపు చర్యలు చేపట్టింది కెనడాలోని భారత పౌరులను కాపాడేందుకు అక్కడి అధికారులతో భారత హైకమిషన్ ఎప్పటికప్పుడు చర్చలు సంప్రదింపులు జరుపుతూనే ఉందని కూడా తెలిపింది ప్రస్తుతం భద్రతా కెనడాలో పరిస్థితులు అంత సానుకూలంగా లేవని మాత్రం స్పష్టంగా చెప్పింది ఇక్కడ ఈ క్రమంలో కెనడాలోని భారత పౌరులు ముఖ్యంగా ఉన్నత విద్య కోసం అక్కడికి వెళ్ళినటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కెనడాలో ఉన్న భారత పౌరులు ఒట్టావాలోని హైకమిషన్ లేదా టొరంటో వాంకోవర్లలో ఉన్నటువంటి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద తమ పేర్లు వివరాలు నమోదు చేసుకోవాలని కూడా సూచించింది కేంద్రం ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే ఈ వివరాల ఆధారంగా వారిని సంప్రదించేందుకు వీలవుతుందని విదేశాంగ శాఖ తమ ప్రకటనలో స్పష్టంగా వెలువరించింది